అటు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా పవన్ కామెంట్లకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మాత్రమే కాదు, రాష్ట్రమంతటా ఆలయాలు అభివృద్ధి చేశామన్నారు. పవన్ ప్రాస కోసం పదాలు వాడుతున్నారని, కానీ అవి ఆయనకే రివర్స్ అవుతున్నాయని కౌంటర్ ఇచ్చారు. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు, మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే, ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి, కనీసం 2 ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే, అతని మీద ఇంత కక్ష దేనికి? భవిష్యత్తు మనమని తెలుసు వైసీపీకి. ఆయనకి అన్ని ఆపాదించేసుకుంటే ఎవరు ఏం చేయలేరండి. చైర్మన్ గారు, కౌన్సిలర్లు వీళ్ళు ఉంటారు, మా మండల పరిషత్తులు ఉంటారు, కోఆర్డినేట్ చేయడానికి బయట ఏ ఎన్నికైనా వస్తారు. ఇప్పుడు వాళ్ళకి విదేశాల నుంచి రావట్లేదు, డాలర్స్ దింపట్లేదు, ఉద్యోగాలు ప్రలోభ పెట్టట్లేదు, పాస్పోర్ట్లు ప్రలోభాలు పెట్టట్లేదు. ఇవన్నీ యూట్యూబ్లో వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కావాలండి పాస్పోర్ట్లు ఇస్తాము, పవన్ కళ్యాణ్ గారికి వేయండి ఉద్యోగాలు ఇప్పిస్తాము, పవన్ కళ్యాణ్ కావాలండి మనిషికి ఇంత డాలర్స్ ఇస్తామని చెప్తున్నారు. అవన్నీ కూడా మేము వింటున్నాం, మేమేం ఆపాదించం. కొత్తపల్లి భూములు ఇచ్చేసారు రైతాంగం. ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? పోని పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే. ఎవరిని దోచేసిన సొమ్ము అది? ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, మేము చెప్తాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ కాకినాడ జిల్లా ఇలాగైపోయింది, పోర్టు అలాగైపోయింది, పిఠాపురం ఇలాగైపోతుంది, తూని అలాగైపోతుంది, పెద్దాపురం. దీనివల్ల ఏమవుతుందంటే బయట వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అందరినీ బాగు చేయడానికి వస్తున్నారు. ఈ ప్రాంతాన్ని లేనిపోని అపవాదులు పెట్టి ఈ ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ అభివృద్ధి చెందాల్సి, కాకినాడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా పారిశ్రామిక రంగం ఇప్పటికే స్టార్ట్ అయింది, ఇంకా రేపు పోర్ట్లు అన్ని డెవలప్ అయితే, ఎస్సీజెడ్ అంతా డెవలప్ అయితే చాలా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతాల మీద లేనిపోని అపవాదులు దయచేసి వేయొద్దు అనేది నా విజ్ఞప్తి. వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. మీరు సమస్యలను పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ పార్టీని నమ్మకండి. ప్రాస కోసం బాగుందని వాడేస్తే అన్ని పదాలు పదవు. ఆయన గ్లాసు బద్దలైపోతే మొక్కలు చూసుకుంటారు. ఏం చెప్తాం ఇది? ఒక సినిమాలో ట్రేజర్ పెట్టారు, ఎవడైనా వాళ్ళ సింబల్ బద్దలైపోవాలని కోరుకుంటారా ఆయన తప్ప?